హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక నెట్వర్క్ అనాలిసిస్ ట్యూటోరియల్ స్టార్ట్ చేయమని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు కదా. ఎస్పెషల్లీ R23 వాళ్ళది దృష్టిలో పెట్టుకొని చేసింది. సిలబస్ అందరికి ఒకటేనండి, ఇవే క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం. అయితే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, మిగిలిన అంతే మిగతా వాళ్ళకి. ఓకేనా? ఏ యూనివర్సిటీకైనా పనికొస్తుంది. ఓకేనా? సో ఇక యూనిట్ 1 చూద్దాము. యూనిట్ 1 వైజ్గా క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపే చెప్పేస్తాను వరుస పెట్టి. యూనిట్ 1 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ నెట్వర్క్ ఎలిమెంట్స్, డిస్కస్ దామ్. జనరల్గా మీరు ఏం చేస్తారు, ఈ నెట్వర్క్ ఎలిమెంట్స్ గురించి అడిగితే మీరు యాక్టివ్ ఎలిమెంట్స్, పాసివ్ ఎలిమెంట్స్, లీనియరు, బైలీనియరు, నెట్వర్క్స్ గురించి రాస్తారు. ఎలిమెంట్స్ వేరు, నెట్వర్క్ వేరు. నెట్వర్క్ అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కనెక్ట్ చేసేదాన్ని ఒక నెట్వర్క్ అంటాం. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఏ ఈచ్ అండ్ ఇండివిజువల్ కాంపోనెంట్ని ఎలిమెంట్ అంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ నెట్వర్క్ ఎలిమెంట్స్. నెట్వర్క్లు ఏముంటాయి, వోల్టేజ్ సోర్స్ ఉంటుంది, రెసిస్టర్ ఉంటుంది, ఇండక్టర్ ఉంటుంది, కెపాసిటర్ ఉంటుంది, కరెంటు ఉంటుంది. ఈ ఐదింటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోద్ది. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది వేరు, ఒకదానికి ఒక ఆన్సర్ రాసి వస్తున్నారు కాబట్టి నేను కరెక్ట్గా రాశానని మీకు అనిపిస్తూ ఉంది. సో నెట్వర్క్స్ గురించి అడిగితే యాక్టివ్ నెట్వర్క్, ప్యాసివ్ నెట్వర్క్, లీనియర్ నెట్వర్క్, బయోలాటరల్ నెట్వర్క్, ఇలా యూనిలాటరల్ నెట్వర్క్ అని, లంపుడ్ నెట్వర్క్ అని, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇలా ఉంటాయి, వాటి గురించి రాయాలి. కానీ ఇక్కడ రాయాల్సింది ఏంటి, ఈ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటంటే రెసిస్టర్, విచ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఆర్. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి ఇండక్టర్, ఇండికేటెడ్ విత్ ఎల్. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి కెపాసిటర్, ఇండికేటెడ్ విత్ సి. ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే సోర్సెస్, వోల్టేజ్ సోర్స్. 5th కరెంట్ సోర్స్. సో ఇలా రాసిన తర్వాత వీటి గురించి, వీటి సింబల్స్తో సహా ఫస్ట్ సింబల్ రిప్రజెంట్. సో రెసిస్టర్ గురించి చూద్దాం. రెసిస్టర్ సింబల్ ఈజ్ అని రెసిస్టర్ సింబల్ గీయండి. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ క్యాపిటల్ ఆర్ అండ్ ఇట్స్ యూనిట్స్ ఆర్ ఇన్ ఓమ్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ ఆర్ అనేది ఇక్కడ మీరు ఈ రెసిస్టర్ దగ్గర చూపించాలి సింబల్లో. సో కరెంట్ ఎంటరింగ్ ప్లస్, ప్యాసివ్ ఎలిమెంట్ కాబట్టి ఇది, లీవింగ్ మైనస్. ప్యాసివ్ ఎలిమెంట్స్లో ఎప్పుడు కూడా కరెంటు ఎంటర్ పాజిటివ్, లీవింగ్ మైనస్. పోనీ ఇటు నుంచి చూసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ టు రైట్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ మైనస్, ఇలా రైట్ టు లెఫ్ట్ తీసుకుంటే ప్లస్ ఇటు సైడ్ వస్తుంది రైట్ సైడ్, మైనస్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. కరెంట్ ఎంటరింగ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ప్లస్, లీవింగ్ మైనస్ అనమాట నేను తీసుకున్న డైరెక్షన్కి. సో రెసిస్టర్ ఓమ్స్. మరి ఇక వచ్చేసరికి రెసిస్టర్ బెయిన్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అనేది ఏంటంటే రెసిస్టివిటీ, దాని యూనిట్స్ ఓ మీటర్స్. ఎల్ అనేది లెంగ్త్ ఇన్ మీటర్స్. ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇన్ స్క్వేర్ మీటర్స్. ఆర్ అనేది రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్. సో రెసిస్టర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ బై విచ్ ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ అని రాయాలి. ఓకేనా? అని రాసిన తర్వాత మనకు ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. దీని నుంచి R ఎలా కనుక్కోవచ్చు, R ఈజ్ ఈక్వల్ టు V బై I. ఇలా వేస్తాం. మరి పవర్ ఎలా కనుక్కుంటాం దీని నుంచి, పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి I ఏమొచ్చింది, ఇది ఆర్ ఏమొచ్చింది, వి బై ఐ. ఐ ఏమవుతుంది దీని నుంచి, వి బై ఆరే కదా. సో ఇది ఏదో ఒక రెండింటి ఫామ్లో తీసుకొద్దాం, అంటే వి ఇంటూ ఐ ఏమో వి బై ఆర్. సో ఇప్పుడు ఏమవుతుంది, వి స్క్వేర్ బై ఆర్ వాట్స్, యూనిట్స్ వాట్స్ పవర్. అయితే ఇక్కడ ఏంటి, వోల్టేజ్ రెసిస్టెన్స్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా. మరి కరెంట్ ఫామ్లో ఉండాలంటే ఇదే పవర్ ఈక్వేషన్లో వి ప్లేస్లో ఏం పెట్టాలి, ఐ ఇంటూ ఆర్ ఇంటూ ఐ. ఇప్పుడు ఏమవుతుంది, I square R watts. So V square by R, I square R is equal to power. Voltage resistance formula అనేవి ఇది, కరెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా అనేవి ఇది. కానీ దీని నుంచి ఎనర్జీ కనుక్కోమంటాడు. ఎనర్జీ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి, రేట్ ఆఫ్ వర్క్ డన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ VI ఇంటూ dt. ప్రస్తుతానికి చాలు, తర్వాత చెప్తాను దాని గురించి పూర్తిగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు టైం లిమిట్స్ తీసుకోవాలి, 0 to ఇంటిగ్రల్ లిమిట్స్ 0 to t వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం ఫంక్షన్. అయితే ఈ ఇంటిగ్రల్ ఈ V అను I అనేది కాన్స్టెంట్ అవుతాయి.
అయితే ఈ బయటికి తీసుకురావచ్చు కదా, అప్పుడు ఇంటిగ్రాలను ఈ డిఫరెన్షియల్ క్యాన్సిల్ అయిపోయి మిగిలేదు ఏంటి, విఐ ఇంటూ టీ. సో దీని యూనిట్స్ ఏమవుతాయి అప్పుడు, జౌల్స్, వర్క్ డన్ ఈస్ జౌల్స్. సో పీ ఈజ్ ఈక్వల్ టు విఐ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ వాట్స్ ఈస్ ద పవర్ అండ్ ఎనర్జీ ఈస్ ద విఐ ఇంటూ టీ ఈజ్ జౌల్స్. సో రెసిస్టర్స్ గురించి ఇది. మరి సెకండ్ది ఏంటి, ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ ఎల్తో ఇండికేట్ చేస్తాం, సింబోలిక్ రిప్రజెంటేషన్ ఇదే. సో కరెంట్ ఎంటరింగ్ ఏమో పాజిటివ్, లీవింగ్ ఏమో మైనస్. సో ఇది ఎల్. సో దీని యూనిట్స్ ఏమో హెన్రీస్. సో కరెంట్ ఎలా ఎంటర్ అవుతుంది, ఇటు రైట్ టు లెఫ్ట్ అయితే మళ్ళీ ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుంది, అప్పుడు డైరెక్షన్ మారుతుంది ఇలా. ఓకేనా, సో ఇలా ఉంటుంది కదా. మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ద టైమ్ వేరింగ్ వోల్టేజ్, సారీ దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఇండక్టెన్స్ ఇస్ ద ఎలిమెంట్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిజం గురించి అయితే ఇండక్టర్ తీసుకుంటామండి, స్టాటిక్ ఫీల్డ్ గురించి అయితే కెపాసిటర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ రెండు కూడా, అయితే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్తో రిలేటెడ్ అనమాట ఇండక్టర్. సో ద యూనిట్స్ ఇది. అయితే మనకి ఫ్యారడేస్ లాస్ ప్రకారం వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఐ ఆఫ్ టీ బై డిటీ. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసామనుకోండి, అప్పుడు మనకు వస్తుంది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దట్ ఈస్ ఎల్. ఎల్ ఇంటూ డిఐ ఆఫ్ టీ బై డిటీ. విఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ ఆఫ్ బై డిటీ అనేది ఇండక్టర్ దగ్గర ఉన్న, ఇండక్టర్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఫార్ములా. విఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటీ. మరి కరెంట్కి ఏమవుతుంది ఇండక్టర్లో, ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఇంటిగ్రేట్, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఈ వీజ్ కొల్ ఎల్ ఇంటూ డిఐ బై డిటీలో ఈ డిటీని ఇటు పక్క తీసుకెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది నీకు, ఏం మిగులుతుంది చూడండి. అప్పుడు V ఆఫ్ టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ ఆఫ్ టీ. అయితే ఈ ఎల్ని ఇటు పక్క తీసుకెళ్ళిపోయా, అప్పుడు V ఆఫ్ టీ బై ఎల్ డిటీ ఈక్వల్ టు డిఐ ఆఫ్ టీ. బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ చేస్తే ఇక్కడ డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోయి మిగిలేదు ఏంటి, ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనేది బయటకు వస్తే ఇంటిగ్రల్ బయటికి 1/L ఇంటిగ్రల్ వి ఆఫ్ టీ డిటీ అనేది ఇండక్టర్లో ఉన్న కరెంట్ ఈక్వేషన్ అవుతుంది 0 to T. అసలు అయితే మైనస్ ఇన్ఫినిటీ టు టీ రావాలి, కానీ ఇక్కడ ఇదే తీసుకుంటా. ఓకేనా, అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దీనికి కూడా ఇండక్టర్ కూడా పవర్ కావాలి. పవర్కి ఫార్ములా నేను చెప్పానుగా, మారదనమాట. సో పీ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. కానీ ఇక్కడ V అంటే ఏంటి, ఎల్ ఇంటూ డిఐ బై డిటీగా ఎల్ ఇంటూ డిఐ ఆఫ్ టీ బై డిటీ ఇంటూ ఐ ఆఫ్ టీ. సో దట్ ఎంప్లాయీస్ P ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఐ ఆఫ్ టీ ఇంటూ డిఐ ఆఫ్ టీ బై డిటీ. ఇది పవర్ ఈక్వేషన్ ఇన్ ఇండక్టర్. మరి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్ కావాలంటే ఇందాక ఫార్ములానే W ఉంది కదా, సో దాన్ని ఏమేయాలి ఇప్పుడు, W ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ టీ ఇంటూ డిటీ. కానీ పీ ఆఫ్ టీ అంటే ఇప్పుడు మనకేమొచ్చింది, ఇక్కడ అదే వేస్తాం, ఎల్ ఇంటూ ఐ ఆఫ్ టీ ఇంటూ డిఐ ఆఫ్ టీ బై డిటీ. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, దీని లోపల ఎల్ ఇంటూ ఐ ఆఫ్ టీ ఇంటూ డిఐ ఆఫ్ టీ బై డిటీ, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇక డిటీ డిటీ క్యాన్సిల్ అయిపోయింది, ఇక ఎల్ అనేది బయటికి తెచ్చామనుకోండి, ఎల్ ఇంటిగ్రల్ ఐ ఆఫ్ టీ ఇంటూ డిఐ ఆఫ్ టీ. సో మీరు గమనించినట్టయితే ఇంటిగ్రల్ అనేది డిఐ ఆఫ్ టీతో, ఐ ఆఫ్ టీ ఫంక్షన్ అనమాట, టీ ఫంక్షన్ కాదు, ఐ ఆఫ్ టీ ఫంక్షన్. ఇక్కడ ఒక వేరియబుల్ ఉన్నట్టు ఇప్పుడు మనకి ఐ ఆఫ్ టీ, సో దానికి ఎక్స్ అనుకోండి, ఇది కూడా ఎక్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై టూగా ఎక్స్ ప్లస్ లే ఉంది ఐ ఆఫ్ టీ. సో అప్పుడు మనం W ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ రైట్ ఎల్ ఇంటూ ఐ స్క్వేర్ ఆఫ్ టీ బై టూ, ఎక్స్ స్క్వేర్ బై టూ తెలుసు కదా. సో ద ఇట్ ఈస్ ద జౌల్స్, దట్ ఈస్ హాఫ్ ఎల్ ఐ స్క్వేర్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్. సో దట్ ఈస్ అబౌట్ ది ఇండక్టర్. సో ఇండక్టెన్స్ దగ్గర ఉండేది రియాక్టెన్స్ ఉంటుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2πfL అంటారు దాన్ని, ఇది ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అనేది మామూలు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో ఇది ఫ్యూచర్లో తెలుస్తుంది.
సో ఇండక్టర్ రియాక్టెన్స్కి వచ్చేసరికి ఓమ్సే యూనిట్స్, కానీ ఇండక్టెన్స్ ఎల్కి వచ్చేసరికి హెన్రీసు యూనిట్స్ అన్నమాట. సో ఇక మిగిలింది ఏంటి, ఇంకా మూడోది ఏంటి, కెపాసిటెన్స్ ఇండికేటెడ్ విత్ సి అండ్ ద సింబల్ ఈజ్ దిస్ వన్, ఎంట్రీ కరెంట్ ఎంట్రింగ్ పాజిటివ్ లీవింగ్ మైనస్. సో రైట్ టు లెఫ్ట్ అయితే మళ్ళీ సేమ్, సో ఇండికేటెడ్ విత్ సి అండ్ ఇట్స్ యూనిట్స్ ఆర్ ఫెరెడ్స్. ఓకేనా, సో ఎన్ ఎలిమెంట్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ కెపాసిటర్స్. సో ఇక్కడ ఉన్నవి రెండు ఏంటంటే ప్యారలల్ ప్లేట్స్ అన్నమాట. సో మన కెపాసిటర్కి వచ్చేసరికి ఏంటి, మనకు వచ్చేసరికి ఐ ఆఫ్ టీ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డివి ఆఫ్ టీ బై డిటీ ఇస్ ద ఫార్ములా. ఇఫ్ యూ రిమూవ్ దిస్ ప్రపోర్షనాలిటీ అకార్డింగ్ టు స్టాటిక్ ఫీల్డ్, యూ విల్ బి గెటింగ్ ఏ కాన్స్టెంట్ సి, దట్ ఈస్ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటు డివి ఆఫ్ టీ బై డిటీ. సో దట్ ఈస్ ద కరెంట్ ఈక్వేషన్ ఇంటు ద కెపాసిటర్. కానీ మనకు కావాల్సింది సి అనేది, కానీ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి అని ఒక ఫార్ములా ఉంటుంది, దాని నుంచి సి కూడా కనుక్కోవచ్చు, క్యూ బై వి, వేర్ క్యూ ఇస్ ది ఛార్జ్, వి ఇస్ ది వోల్టేజ్. బట్ ఐ వాంట్ టు ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్, దట్ ఈస్ వి ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఎలా వస్తుంది అండి, ఇది ఇక్కడ మనం ఉంది కదా, సో ఈ డి ఆఫ్ టీని ఇక్కడ తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుంది, సి ఇంటూ డివి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఈ వన్ ఈ సీ నీటి పక్క తీసుకెళ్ళిపోతే 1/C ఐ ఆఫ్ టీ డిటీ ఈజ్ ఈక్వల్ టు డివి ఆఫ్ టీ. బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ చేస్తే ఇంటిగ్రల్ను డి క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు మిగిలేదు ఏంటి, వి ఆఫ్ టీ ఈక్వల్ టు 1/C ఇంటిగ్రల్ ఐ ఆఫ్ టీ డిటీ, అదే వస్తుంది ఇక్కడ 1/C ఐ ఆఫ్ టీ డిటీ. మరి పవర్ ఏమవుతుంది, ఇప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా వి ఇంటూ ఐయే కదా, ఐ ఆఫ్ టీ టైం కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీని అలా ఉంచేసాను, ఐ అంటే ఏం వచ్చింది మనకి ఇందాక, ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డివి ఆఫ్ టీ బై డిటీ. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ సి ఇంటూ డివి ఆఫ్ టీ బై డిటీ. సో అప్పుడు ఏమవుతుంది, సి ఇంటూ వి ఆఫ్ టీ ఇంటూ డివి ఆఫ్ టీ బై డిటీ ఈజ్ ద పవర్. మరి ఎనర్జీ కనుక్కోవాలంటే దీన్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పి ఆఫ్ టీ ఇంటూ డిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పి వచ్చేసరికి ఇప్పుడు ఏమొచ్చింది, సివి ఆఫ్ టీ ఇంటూ డివి ఆఫ్ టీ బై డిటీ ఇంటూ డిటీ, డిటీ డిటీ క్యాన్సిల్, సి అనేది బయటకు వస్తే ఇది ఇంటిగ్రల్ అనేది వి ఆఫ్ టీ ఫంక్షన్ కాబట్టి వి స్క్వేర్ బై టూ అంటే సివి స్క్వేర్, హాఫ్ సివి స్క్వేర్ జౌల్స్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ ద కెపాసిటర్. సో ఈ మూడు నెట్వర్క్ ఎలిమెంట్స్ ఇవన్నమాట. ఇంకా మరి ఇవి కాకుండా వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఉంటాయి కదా. సో వోల్టేజ్ సోర్స్ అయితే రకాలు ఉంటాయి అందుట్లో డిపెండెంట్ అనేది తర్వాత చూసుకుందాం. అయితే ప్రస్తుతానికి వచ్చేసరికి వోల్టేజ్కి సింబల్ ఇది, ఇలా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే అడ్డంగా తిప్పి ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఒకటి పెద్దగా ఉండాలి, ఒకటి చిన్నగా ఉండాలి, పెద్దదేమో పాజిటివ్ చిన్నదేమో నెగిటివ్. వోల్టేజ్ అంటే తెలుసు కదా, ఐడియల్ సోర్స్ అంటారు. కరెంట్కి అయితే ఇట సర్కిల్ చుట్టి యారో మార్క్ పైకి కానీ కిందకి కానీ వేసుకుంటాం. ఓకేనా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఫ్యూచర్లో చూద్దాం. సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్ ఎలిమెంట్స్.